హే అమ్మాయిని ప్రేమించిన వాడు ఏ క్షణం నిన్న వస్తాడు? జాగ్రత్తగా కాపలా కాయరా అంటే బుద్ధిలేని వాళ్ళ తాగిసి గురగట్టిస్తారా? తప్పైందయ్యా, ఇంకెప్పుడో జరగదయ్యా. జరిగిందంటే నరికి పారుస్తాను. ఇక పైన ప్రతి క్షణం అలర్ట్ గా ఉండండి. అనుమానం వస్తే ఎవరైనా సరే నరికి పారేయండి. వెళ్ళండి. యాభై పేపర్లు. యాభయా? అవును. మాట్లాడుతున్నాను, చెప్పనయ్యా. రేయ్, ఒళ్ళు తీయండిరా.
లైన్ మొత్తం వెతికాం, వాళ్ళు కనపడలేదానా? వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు కరెంట్ బిల్లు కట్టాలరా, అదేదో ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వే కట్టచ్చుగా. రే సంతోష్, త్వరగా రారా. ఎవరు? ప్రశాంత్ లేడే, లేచి లేవగానే స్నానం కూడా చేయకుండా కాలేజీకి వెళ్ళిపోయాడు. ఏదో పరీక్ష ఉందటగా. ఓ అలా బిల్డప్ ఇచ్చాడా? ఓకే బామ్మ గారు, మేము పరీక్ష రాసిస్తాం. సరే నాయన. ఎక్కడరా వీడు? అమ్మయ్యా ఇప్పటికైనా వచ్చారు. ఏంట్రా ఇంత లేటు? మధ్యలో బైకు. ఇది మరీ లేటు. పద సర్లే, ఈసారి మనం ఎలాగైనా వినే తీరాలి. మీ దగ్గర డబ్బులు తీయండి. బౌలింగ్ వద్దురా, మనకి అచ్చరాలా. అయితే ఈసారి బుల్లై కొడదాం. ఓకే ఓకే ఓకే. 1000 rupees, 3 dots ప్లీజ్. ఓకే, ఒక్కో డాట్ మీద 500 rupees బ్యాక్. ఫస్ట్ లైన్ మధ్యలో కొడితే డబుల్ పేమెంట్, సెకండ్ లైన్ మధ్యలో కొడితే ట్రిపుల్ పేమెంట్, సెంటర్లో కొడితే 5 రెట్లు ఎక్కువ. ఓకే, ఫస్ట్ ఎవరు కొడతారు? నువ్వు కొట్రా. వద్దులే, నువ్వే కొట్. ఎందుకురా టెన్షన్, నేను కొడతాను పదండి. ఎంతసేపు బిల్డప్? పెద్ద కొట్టేవాళ్ళగా విసిరా. టెన్షన్తో చేతులు చవట్లు పడుతున్నాయి. టార్చ్ ఆరిపోద్దామరా. నువ్వు వేస్తున్నది జావెలిన్ త్రో కాదు, వెయ్. అవును, పోతే వెయ్యే. గంట గురి పెట్టి పక్క కొట్టు తప్పక. సర్లేవా. నీకేం భయం లేదు. చిన్నప్పుడు తెలుగు వాచకంలో అర్జునుడు పిట్టకన్ను కట్ చెప్పి నిన్ను నేను హిప్నటైజ్ చేస్తాను. కమాన్ కమాన్, నువ్వు కొడతావు. కమాన్ కమాన్, నువ్వు కొడతావు. అబ్బ కొట్టేసావు. హిప్నటైజ్ చేసి వాడిని డిస్టర్బ్ చేసిన చాలు గాని వాడిని కొట్టిని. నువ్వు విసర్రా. నీ అబ్బ నీకన్నా ప్రశాంత్ గారే బెటర్ కదా. ఇంచి పక్కనే కొట్టాడు. నువ్వు ఏకంగా పర్లాంగ్ దూరం మెయింటైన్ చేసావు. తప్పక. అదేదో యాడ్లో లాగా బీర్ తాగి కొట్టినా బాగుండు, తగిలేదేమో. డిస్టర్బ్ చేయకు.